కాకినాడ స్మార్ట్ సిటీ సమీప ఆరు గ్రామాల్లో గత పదహారు సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కాకినాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు కాళ్లా ధనరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలాడి శ్రీనివాస్ బాబులు కలెక్టరేట్లు డిఆర్ఓ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు లక్ష మంది ఓటర్లు కలిగిన వలసపాకల వాకలపూడి రమణయ్యపేట చీడిగ తూరంగి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనతో ప్రజలకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని తెలిపారు తక్షణ అధికారులు జోక్యం చేసుకుని ఈ ఆరు గ్రామాలకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని కోరారు మున్సిపాలిటీ ఎలక్షన్లో సందడి ఏర్పడింది ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లోనే కాకినాడ రూరల్లో ఒక ఆరు గ్రామాలు ఒక ఆరు పంచాయతీలు గత పదహారు సంవత్సరాలుగా ఎటువంటి ఎలక్షన్లు జరగకుండా పక్కన పెట్టడం జరిగింది పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ఏమో మున్సిపాలిటీలో కలిసిపోయింది మున్సిపాలిటీ ఎలక్షన్లో కలిపి జరిగిద్ది అని చెప్తారు మున్సిపాలిటీ ఎలక్షన్లో వస్తే పంచాయతీ ఎలక్షన్లో జరిగింది పక్కన పెట్టేయో అంటారు గత పదహారు ఏళ్ళుగా దాతా దూతా లేకుండా దిక్కు మొక్కులు లేని గ్రామాల కింద అలా వదిలేసి ఎటువంటి ఒక డ్రైన్లు కాను రోడ్లు కాను చెత్త పనులు కాని ఏమి ఎటువంటి ఆలో పనులు లేకుండా ఇవాళ గ్రామాల ఆరు కూడా దిక్కి దోన పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు ఏమో మామూలుగా ఇండస్ట్రీలు ఏ కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు ఇండస్ట్రీ కంపెనీ ఓనర్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం కుమ్మక్క ఏ విధంగా ఎటువంటి ఎలక్షన్ కాకుండా జరుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మరి దీనివల్ల ఎమ్మెల్యే గారికి వచ్చిన లాభం ఏంటో మాకైతే తెలియదు కానీ ప్రజలైతే ఆ విధంగా ఆందోళన అయితే చెందుతున్నారు ఏ ఎలక్షన్ లేకుండా ఇవాళ అసలు ఈ గ్రామాలు ఉన్నాయా లేదా ఇక్కడ ప్రజలు ఉన్నారా లేదో కూడా ఈ నాయకులు గుర్తింపు లేకుండా ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రజలంతా కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడటం జరిగింది ఆ మీద కలెక్టర్ గారికి మేము ఇవ్వటం జరిగింది మేజర్ పంచాయతీలు తోరంగి ఇంద్రపాలెం చీడిగా వల్సపాకుల వాగలపూడి రవాణాపేట దాదాపుగా లక్ష ఓట్లు ఉన్న జనాభాకి గత పదహారేళ్ళు బట్టి వాళ్ళు స్థానిక ఎలక్షన్స్ పెట్టట్లేదు వెళ్ళి అడుగుతుంటే ఇది మెర్జింగ్ డివిజన్స్ అవుతాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు అలాగే కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చిన తర్వాత అభయబాయ్ ఇది కార్పొరేషన్లో కలవలేదు ఇది ఓన్లీ పంచాయతీలు మాత్రమే అని చెప్పి ఎవరెవరి చేత కోర్టులో వేయించడం జరుగుతుంది ఇలాగ పదహారేళ్ళు గడిచిపోయాయి ఒక లోకల్ బాడీస్ ఇంతమందికి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని జీవో కూడా ఉన్నది దాన్నేమో అతిక్రమించేస్తున్నారు నెక్స్ట్ కోర్టులో రెండు వేల పదహారులో ఆర్డర్ ఇచ్చింది ఏమని పంచాయతీ ఎలక్షన్స్ జరిపించమని అండర్ డబల్పీ నెంబర్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ టూ బై టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది కోర్టు ధిక్కరణ కూడా చేశారు గత ప్రభుత్వం వారు కనీసం ఈ ప్రభుత్వం అయినా అది మున్సిపాలిటీ అన్నా చేయండి లేదంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ అన్నా జరిపించాలి నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్కి లోకల్ బాడీస్ మా బీజేపీ తరఫు నుంచి సెంట్రల్ ఫండ్స్ పంచాయతీలకి వస్తున్నాయి అవి ఏమవుతున్నాయో కూడా ఆ స్థానిక ఈవో గారు ఆ పద్ధులు కూడా మాకు చెప్పట్లేదు ఇల్లు అడుగుతుంటే మా మీద కేసులు ఫిరాయిస్తున్నారు గత